బ్రదర్స్ కిషన్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను ఇట్ సూపర్ గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇవాల్ట వీడియో ఏంటంటే నేనైతే ఫస్ట్ టైం మీషో నుంచి కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ తెప్పించాను అన్నమాట వాటి ప్రైస్ ఎంత క్వాలిటీ ఎలా ఉంది అండ్ అవి లుకింగ్ ఎలా ఉంది అనేది ఇంకా డిఫరెంట్ డిఫరెన్స్ ఎలా ఉన్నాయని మీకు చూపిస్తాను ఇవి ముందుగా చెప్పాలంటే ఈ ప్రొడక్ట్స్ నేనైతే ఇన్స్టాగ్రామ్లో కొన్ని వెబ్సైట్స్ ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నాయి కదా అంటే మనకు జ్యువెలరీ కలెక్షన్స్ సంబంధించి వాటి నేమ్స్ అయితే నేను చెప్పట్లేదు చాలా వెబ్సైట్సే ఉన్నాయన్నమాట వాళ్ళ ఫోన్ నెంబర్స్ మనం ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట వాళ్ళకి నేను కాంటాక్ట్ అయ్యి ఒక 3-4 మెంబర్స్ని అడిగాను అనమాట సేమ్ ఇవే ప్రొడక్ట్స్ ప్రైస్ ఎంత అంటే వాళ్ళు 1000 అబౌ అంటే 1100 1200 1000 బిలో అయితే సేమ్ ఇవే ప్రొడక్ట్స్ అయితే చెప్పలేదన్నమాట సేమ్ ఇవే అడిగితే వాళ్ళు 1200 1100 అన్నారనమాట అవే ప్రొడక్ట్స్ మనకు మీషోలో 400కి దొరికాయి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే లేట్ చేయకుండా అదేంటి నేను ఎన్ని తీసుకున్నాను క్వాలిటీ ఎలా ఉందని చూపిస్తాను చూసేయండి సో వీడియో చూడడానికి ముందు ఏంటంటే మీలో మన ఛానల్ ఏదైతే ఫస్ట్ టైం చూస్తున్నారో పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని రాస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది అది కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నేను చేసే రెసిపీస్ కానీ టిప్స్ కానీ బ్లాగ్స్ కానీ ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా నేనైతే ఫస్ట్ మనకు ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చూపిస్తాను చూపిస్తాను ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అందుకోసం నేను ఈ వీడియో చేసినాను అనమాట బాక్సింగ్ చూసేసారు కదా మనకు బాక్స్ వచ్చేసి ఇలా ఉందన్నమాట ఈ బాక్స్లో మనకు 3 ప్రొడక్ట్స్ పంపించేశారు అంటే మనకు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఫుల్ సెక్యూర్తో దీంట్లో పంపించారనమాట ఫస్ట్ అయితే నేను ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇక్కడ నేను తీసుకున్న ఐటమ్స్ ఫస్ట్ వచ్చేసి ఇవి అనమాట ఒకటి వచ్చేసి గ్రీన్ తీసుకున్నాను అండ్ సెకండ్ వన్ వచ్చేసి రెడ్ తీసుకున్నాను అంటే మనకు రెడ్ కలర్ శారీస్ కానీ ఇంకొంచెం మల్టీ కలర్లో ఉంటే గ్రీన్ రెడ్ కొంచెం కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను రెడ్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంకోటి వచ్చేసి నేను బ్లాక్ తీసుకున్నాను మనకు బ్లాక్ అంటే డ్రెస్సెస్ పైకి పెట్టుకోవచ్చు ఇంకా శారీస్ పైకి దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు కదా విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి అన్నిటికీ సెట్ వచ్చిందనమాట ఇయర్ రింగ్స్ అండ్ మనకు ఇది చైన్ నెక్ చైన్ వచ్చింది ఇవైతే నేను ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉందనేది మీరు చూసి చెప్పండి ఫస్ట్ అయితే నేను బ్లాక్ ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే బ్లాక్ శారీ కట్టుకున్నాను కాబట్టి బ్లాక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండ్ ఇంకోటి చెప్పేది ఏంటంటే ఈ శారీ అండ్ బ్లౌజ్ నేను మీషోలోనే తీసుకున్నాను అది కూడా చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను వీటి ప్రైస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎవరైనా కావాలంటే బై చేయొచ్చు సో ఫస్ట్ అయితే నేను బ్లాక్ చైన్ ఓపెన్ చేశానన్నమాట దీన్ని చూపిస్తాను ఫస్ట్ నేను సో మనకు చైన్ వచ్చేసి ఇలా ఉంది ఇలా మనకు 4 రౌండ్స్ వచ్చున్నాయన్నమాట అంటే మనకు ఇవి లైన్స్ ఉంటాయి కదా పల్సెస్ అనేవి 4 లైన్స్ వచ్చినాయి 4 లైన్స్ వస్తే ఏంటంటే మనకు నెక్ పెట్టుకున్నా కూడా కొంచెం లుక్ అనేది గ్రాండ్గా అనిపిస్తుంది మరి 3 లైన్స్ 2 లైన్స్ అంటే పెద్ద కనిపించదు అనమాట శారీ పైకి పెట్టుకునేటప్పుడు మనకు ఈ రేంజ్లో ఉంటే సరిపోతుంది అండ్ వీటికి మధ్యలో ఒక చౌకర్ వచ్చిందంటే చిన్న లాకెట్ లాగా వచ్చింది అండ్ చిన్న దానికి చిన్న ముత్యంలాగా ఒకటి ఇచ్చారనమాట అండ్ అలాగే మనకు వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు చూసారా బ్లాక్ మనం వీటిని డ్రెస్సెస్ పైకి పెట్టుకోవచ్చు శారీస్ పైకి పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా ఇచ్చారు నేనైతే ఫస్ట్ ఇది చైన్ వేసుకొని చూపిస్తాను వెయిట్ చేయను ఇక్కడైతే నేను చైన్ వేసుకున్నానండి మనకు నెక్ చోకర్ ఇలా ఉందన్నమాట మనకు మిడిల్లో ఎలా ఉంటుందో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి
నేను బ్లాక్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ చైన్ పెట్టుకున్నాను. లుకింగ్ అయితే చాలా గ్రాండ్గా ఉంది. మనం ఎంత సింపుల్ శారీ కట్టుకున్నా దానికి మ్యాచింగ్ చైన్ అనేది కొంచెం సింపుల్గా అండ్ గ్రాండ్గా అనిపించేలాగా వేసుకోవాలంటే ఇలాంటి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ట్రెండ్ ఇది నడుస్తుంది, నేను ఎప్పటి నుంచో అనుకున్నాను తీసుకోవాలని. కాకపోతే నాకు మీషోలో చాలా తక్కువ ప్రైస్కి దొరికింది కాబట్టి నేను 3 సెట్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది అన్నమాట బ్లాక్. మనం వీటి డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా మనం పెట్టచ్చు నెక్కి. ఇలా మనకు సెట్ అయిపోతుంది, మనకు నెక్ ఇలా పెట్టినట్లయితే ఈజీగా సెట్ అయిపోతుంది. అండ్ అటు ఇటు కదలడాలు లూజ్ అవడాలి అలాంటిది ఏం లేదు. ఇంకా థ్రెడ్డింగ్ కూడా బాగా ఇచ్చాడు, అది కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే వచ్చేసి ఇది అన్నమాట. బాగుంది కదా, ఎలా ఉందనేది నాకు కామెంట్లో ఇన్ఫామ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ అయితే వీటిని దగ్గర నుంచి మీకు చూపిస్తాను ఒకసారి, తర్వాత నేను వేసుకొని చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకు గ్రీన్ వచ్చేసి ఇలా ఉందన్నమాట, చూసారు కదా. సో ఇలా వచ్చింది అండ్ పల్సెస్ కూడా బాగున్నాయి. నార్మల్గా మనం ఇది ఒక్కొక్కటి సింగిల్ పీస్ బయట తీసుకోవాలంటే 250-350 ఉంటుంది ఒక్కటి లైన్. కాకపోతే మనకి ఇది 400లో 4 లైన్స్ వచ్చాయన్నమాట. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా మనకు గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్. ఓకే, చైన్ విత్ ఇయర్ రింగ్స్, వీటిని కూడా మనం గ్రీన్ కలర్ శారీ మీద కానీ ఇంకేదాని మీదకైనా వేసుకుంటే లుకింగ్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రెడ్ తీసుకున్నాను నేను. చూసారు కదా, నేను రెడ్ కలర్ ఒకటి తీసుకున్నాను. మనకి ఇది డ్రెస్సెస్ పై కానీ శారీ పై కానీ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకు వెనకాల థ్రెడ్డింగ్ ఎలా ఇచ్చారంటే ఇది చూసారా, మంచి వైరింగ్ ఇచ్చారు. అండ్ అలాగే చిన్న తెల్ల పూసలు లాంటివి ఇక్కడ మనకు స్ట్రాంగ్గా ఉండడానికి ఇచ్చారనమాట. అంటే మనం ఎటు లాగినా కొంచెం లూజ్ ఉంటే ఏంటంటే తొందరగా పోతుంది, పాడైపోతుంది. అలా కాకుండా మనకు ఇక్కడ థ్రెడ్డింగ్ అనేది చాలా టైట్గా ఇచ్చారు. అండ్ అలాగే మనం నెక్కి లూజ్ టైట్ చేసుకోవడానికి, అంటే మనకు నెక్కి ఇంకా కొంచెం షార్ట్ కావాలంటే షార్ట్ లేదా లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇలా ఇచ్చారనమాట. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది, ఇలా ఇచ్చారు. ఇంతవరకు మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్జెస్లో వచ్చేసి మనకు మంచి డిజైన్లో రెడ్ గ్రీన్ పల్సెస్ ఇచ్చారనమాట. నార్మల్గా చాలా వాటికి ఇలా వైరింగ్ అలా వచ్చేసి ఊరికే ఉంటుందన్నమాట, అది చూడడానికి పెద్ద గలీజ్గా ఉంటుంది. అలా కాకుండా మనకు మంచి వైరింగ్లో మంచి పల్సెస్ ఇచ్చారనమాట. రెడ్ వచ్చేసి ఇలా ఉంది. సో నాకైతే బాగా నచ్చింది, అందుకే నేను ఈ వీడియో కంపల్సరీ చేయాలనుకున్నానమాట. సో వీటిని కూడా నేను పెట్టుకొని చూపిస్తాను. సో మనకు రెడ్ వచ్చేసి ఇలా ఉంది. నేను ఇయర్ రింగ్స్ అయితే పెట్టలేదు, ఓన్లీ నెక్ చైన్ వేసుకొని చూపిస్తున్నాను. బ్లాక్ దాని మీద కాబట్టి మనకు అంత ఎఫెక్ట్ చూపించట్లేదు. అదే మనం రెడ్ కలర్ శారీ కానీ డ్రెస్ కానీ వేసుకుంటే దాని మీద సూపర్గా ఉంటుంది. సో ఫైనల్గా వచ్చేసి అయితే రెడ్ కలర్ ఇది. అండ్ అలాగే గ్రీన్ కూడా చూపిస్తాను మీకు. ఫైనల్గా అయితే నేను గ్రీన్ శారీ పై కూడా గ్రీన్ కలర్ సెట్ పెట్టుకొని చూపిస్తున్నాను. నార్మల్గా బ్లాక్ శారీ మీదకి గ్రీన్ పెట్టి చూపించడం కంటే గ్రీన్ శారీ పైకి చూపిస్తే బాగుంటుందని నేను గ్రీన్ శారీ పైకి చూపిస్తున్నాను అనమాట. అంటే ఇందాక రెడ్ ఏమో కొంచెం బ్లాక్ అలాంటి ఫ్లవర్స్, బ్లాక్ శారీలో రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం సెట్ అయిపోతుంది. గ్రీన్ అలా ఉండదు కాబట్టి గ్రీన్ సపరేట్ కలర్ ఉంటుంది, అంటే చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది. గ్రీన్ పైకి గ్రీన్ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట లుక్ కూడా. సో నేనైతే గ్రీన్ వేసుకున్నాను, చూసారు కదా లుకింగ్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు, మీకు పెద్దది కావాలంటే పెద్దవి కూడా పెట్టుకో. చూసారు కదా ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్ లుక్ అయితే చాలా బాగుంది, చూడడానికైతే మంచిగా అనిపించింది అనమాట. ఇవి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అంటే వాటి సీరియల్ నెంబర్స్ ఉంటాయన్నమాట, అవి ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే బై చేయొచ్చు. అండ్ అలాగే అంటే చాలామంది మీషో యూజ్ చేస్తుంటారు కానీ కరెక్ట్ ఈ ప్రోడక్ట్స్ అయితే అంటే కొంతమంది చూసుంటారు, కొంతమంది స్కిప్ చేసుంటారు, అంటే అందరు చూసుండాలని గ్యారంటీ ఉండదు కదా. సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదన్నమాట, బాగుంది కదా. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుందండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, ఏమాత్రం యూజ్ అనిపించినా లైక్ షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. అంటే లేర్ కీప్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.